మత్తయి సువార్త 23వ అధ్యాయము. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేడితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానమున సమాజ మందిరములలో అగ్ర పీఠములను సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద యవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కల్పుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండెంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని బొట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని బొట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు దానిపైనుండు వాటిన్నింటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చుని వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోని సోపులోను జీలకర్రలోని 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు
పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యురా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి జగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోవుదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీదికి వచ్చును. ఇవన్నీయు ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడియున్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడు గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.